ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు. అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము విలాప వాక్యములు 3:31-33. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఇక్కడ మనము గమనించినట్లయితే నేటి ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలామంది దేవుణ్ణి నిందిస్తూ, దేవుడి మీద సనుక్కుంటూ, దేవుడు నాకు ఇలాగున ఎందుకు అన్యాయం చేశాడు, నాకే ఎందుకు అన్యాయం చేస్తున్నాడు, నా కుటుంబంలోనే ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది, మేమేం పాపం చేశామని జనులు తమ మనసులో అనుకుంటున్నారు, లేకుంటే తమ చుట్టువారి వారితో అంటున్నారు. అయితే వాక్యము సరిగ్గా తెలియక, వాక్యమును సరిగ్గా అర్థం చేసుకొనక, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనక, దేవుని హృదయం ఏంటో తెలుసుకునే వారే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే 31వ వచనములో ప్రభువు సర్వకాలము విడనాడడు అని అంటున్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడవను, ఎడబాయను అన్న వాగ్దానం మనందరికీ తెలుసు. చాలాసార్లు మన ప్రార్థనలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, మన దేశంలో కానీ జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఇలాంటి నిట్టూరుపులు విడుస్తూ ఉంటారు. దేవుడు నాకేం అన్యాయం చేశాడు, ఇది దేవునికి తగునా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది నీకు న్యాయమా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే దేవుని మనసు ఏంటి? దేవుడు చెబుతున్నాడు, సర్వకాలము విడనాడు వాడను కాను. మన పరిస్థితిని బట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితములలో కొన్నిటికి అనుమతిస్తూ ఉంటాడు. కానీ మానవుడు ఏం కోరుకుంటాడు? నా జీవితంలో అంతా మేలే జరగాలి, ఎప్పుడు మేలే జరగాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే నీకు ఎప్పుడు మేలు జరుగుతుంటే జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. కాబట్టి దేవుడి వైపు తిరగడానికి, దేవుని మాట వినడానికి ఆనాడు ఐగుప్తులో ఇజ్రాయెల్ని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, నీవు దేవుని ఆజ్ఞలను గైకొంటావో లేదో అని తెలుసుకునేటము నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి అని అంటున్నాడు. అంటే మన జీవితంలో జరుగుతున్న సందర్భాలన్నీ కూడా కొన్నిసార్లు విడిచినట్టు అనిపిస్తుంది. కానీ ఆ విడవడములో దేవుని ఉద్దేశం ఏంటి? మనం బాగుపడాలనే, మనం దేవుని వైపు తిరగాలనే, దేవుని తట్టు తిరగాలని, దేవుడి మీద ఆధారపడాలనే ఇలాంటి పరిస్థితులకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆయన బాధ పెట్టినను, 32వ వచనంలో ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని అంటున్నాడు. అంటే కొంచెం బాధ పెడతాడు, కృపా సమృద్ధి, దీని కొలత లేదు. సమృద్ధి అనే దానికి కొలత లేదు. ఉదాహరణ చెప్తాను, యోసేపు ధాన్యాన్ని కొలవడం మొదలుపెట్టాడు అన్ని ప్రాంతాల నుండి వస్తుంటే, కొన్ని రోజులైన తర్వాత ఇంకా కొలవడం మొదలు ఆపేశారు. ఎందుకనంటే సమృద్ధిగా వస్తుంది, వాళ్ళ వశం కావట్లేదు. కేవలం ధాన్యం విషయంలోనే ఎలాగనవుతే దేవుని కృప విషయంలో ఎలాగుంటుంది? కృపా సమృద్ధి అని అంటున్నాడు. మనము ఈ కొద్ది క్షణాలని ఎంతో పెద్దగా చూస్తున్నాం, కానీ ఎంతో విస్తారమైన సమృద్ధి, అది కృపా సమృద్ధిని మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఆయన హృదయములో మనకు విచారము కానీ బాధ కలగజేయాలని లేదు. కానీ ఎందుకు మన జీవితంలో అవి జరుగుతున్నాయనంటే, మనల్ని బట్టే, మన దోషములను బట్టి, మన తప్పిదములను బట్టి, మన పాపములను బట్టి మనము వాటి విషయంలో పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగడానికి దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి, అవి మనను బట్టే జరుగుతున్నాయని గ్రహించాలి, కానీ దేవునిని బట్టి కాదు. దేవుడు ఎల్లకాలము విడిచేవాడు కాదు, సదాకాలము విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృపా సమృద్ధిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సంగతిని మర్చిపోవాలి. ఈరోజు నీవు నేను బ్రతుకుతున్నాం, ఆయన కృపలో ఉన్నాం. మనం మంచివారమని కాదు, కానీ ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకుని మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మనము మిగతా వారి కోసము ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి. ఆ కృప దేవుడు దయచేయనుగాక. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు సదాకాలము విడనాడు వాడవు కాదని మాకు తెలియచేశావు. నీవు కొద్దిగా మమ్మల్ని మా తప్పిదములను బట్టి బాధ పెట్టినను, నీ కృపా సమృద్ధిలో మా ఎడల మీరు జాలిపడుతున్నందుకు నీకు వందనాలు.
తండ్రి, నీవు హృదయపూర్వకంగా నరులను నాయన నరులకు విచారమైనను బాధైనను కలుగజేయవాడు కాదు. నాయన మా జీవితంలో ఏం జరుగుతున్నది మా మమ్మను బట్టే. కాబట్టి ఉదయకాల సమయంలో మా పాపములను ఒప్పుకుంటున్నాం, మా దోషములను ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షమించండి. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటది దేవులం నీ కృపణ తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు ఎవరైతే బాధలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, వారిని ముట్టే స్వస్థపరిచి అద్భుతకరం జరిగించండి, ఆశీర్వదించండి. ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.